జూన్ 4 వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్, డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో రోజు రోజుకు నేతల్లో, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు కాబట్టి అంచనాల రూపంలో అందరూ ఎవరికి వారు ఫలానా వాళ్ళు గెలుస్తారని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మనం ఒక్కసారి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే చూస్తే, ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే వైసీపీకి 23, కూటమికి 9 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు వస్తే ఇక్కడ 34 సీట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 13, కూటమికి 15 సీట్లు వస్తాయని అంచనా వేశారు. మిగిలిన 6 స్థానాల్లో పోటాపోటీగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చూస్తే 34 సీట్లకు గాను 16 వైసీపీకి, కూటమికి 13, మిగిలిన 5 సీట్లలో ఇరు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 22 సీట్లు ఉండగా అందులో వైసీపీకి 15 వస్తే కూటమికి 5 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక మిగిలిన 2 సీట్లలో పోటాపోటీగా పోటీ జరిగింది. ఇక చివరిగా రాయలసీమ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 52 సీట్లకు గాను 43 వైసీపీకి వస్తాయని అంచనా వేస్తే 3 కూటమికి వస్తాయని అంచనా వేశారు. అలాగే మిగిలిన 6 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే మొత్తంగా వైసీపీకి 110, అలాగే కూటమికి 45, పోటాపోటీగా 20 స్థానాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇందులో మనం ఉభయ గోదావరి జిల్లాలను పక్కన పెడితే వైసీపీకి 97, కూటమికి 30 స్థానాలు, పోటాపోటీగా 14 ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.